అసైన్మెంట్ ఇచ్చిన భూమే సొంత భూమే సార్? సొంత భూమేనా? తాతల తరుణుల నుంచి వచ్చిన భూమేనా? ఏం లేదు సార్. అవునా? ఏం పండించిన ఈసారి? ఏం వేసినావు? వడ్లు ఇంత వేసుకుంటావు. ఈసారి మక్కలు వేసినావు సార్? పోయినసారి బుడ్డలు వేసింది, ఇప్పుడు మక్కలు వేసుకున్నావు. ఇంత వడ్లు వేసుకున్నావు. మంచిది మంచిది, మంచిగా చేసుకో. అందుకే మీకు అందరికి కష్టం తీరువాలి, అప్పు ఉండొద్దని, అప్పుల సమస్య ఉండొద్దని సోనియా గాంధీ గారు చెప్పిన మాట మీద మీకు రుణమాఫీ చేస్తున్నాం. ఊర్లో మాకు మంచిగా అనిపించింది, మంచిగా నడుస్తున్నా. ఊర్లో అందరికి చెప్పాలి మరి, రామాపురంలో చెప్తాం సార్. మంచిది తల్లి, మంచిదమ్మా, మంచి. నల్గొండ గూడూరు రాజు తిప్పర్తి నల్గొండ. మాట్లాడాలా? తిప్పర్తి మీరుంటారనే చేశారు. మాట్లాడిన తర్వాత మాట్లాడు, చెప్పు. గుండె రాజు సార్, నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. నాకు ఏకాకాలంలో 100 రూపాయలు రుణమాపైంది సార్, చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు, మా మంత్రి వారికి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీరు ఒకసారి చూడండి సార్, మా దగ్గర రైతులు ఇంకా ఎక్కువ దూరం పెట్టాం. మేము ఎవరికి రమ్మని చెప్పలేదు. 5 కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుస్తుంటే, నా ఎమ్మడి వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు, అక్క చెల్లెళ్ళు, మహిళలు కూడా ఎంతో మంది ఉరుకొస్తుంది ఇమ్మడి నా ట్రాక్టర్ ఇమ్మడి. మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు, అంటే ఖాతాలు 83,121 ఖాతాలు, 481,63,00,000 రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు, మా జిల్లా రైతాంగం పట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు 10,83,004 మంది, 11,53,003 ఖాతాలు, మొత్తం దాదాపు 6,097 కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవ్యునిగా పేరు తెచ్చుకున్నాం. తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అసలు ఎవరు కూడా నమ్మలే, గతంలో 100,000 రుణమాఫీ చేస్తానని 6-7 పద్ధతులు వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది. కానీ ఇవాళ ప్రతి ఒక్క రైతు 2 రూపాయలకు 3 రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని ఇవాళ రుణముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంకా కూడా రాబో కాలంలో మా పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు కూడా ధన్యవాదాలు. రాజును మాట్లాడలేదు నువ్వు ఇంకా. భారతదేశ సీఎం గారితో మాట్లాడు వెంకటరెడ్డి గారు. మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన ఇన్ఛార్జ్ ఉన్న నల్గొండకే ఎక్కువ నిధులు తీసుకుపోయిండు, 481 కోట్లు. ధన్యవాదాలు సార్, వారికి వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టాం సీఎం గారు, మొన్ననే మీరు గ్రీన్ ఛానల్ లో దాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చినందుకు మీకు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా బ్రాహ్మణ డిన్నీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నందుకు, మా జిల్లా యంత్రాంగం తరఫున మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సారియాలని ఎప్పుడు చూడలే. ఎన్ని ఈ రోజు 1,000 మంది రైతులు నేను ట్రాక్టర్ నడుపుతుంటే ఉరుకొస్తుంటే వాళ్ళ ముఖాలలో సంతోషం. నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సంగారెడ్డి కొర్ల శివయ్య, సంగారెడ్డి కొర్ల కర్రోళ్ల శివయ్య, సంగారెడ్డి.
ఇంకా మాట్లాడలేడు ఆయన. ఏమప్పా సార్? నమస్కారం సార్. నమస్తే శివయ్య గారా? శివయ్య గారు సార్, మా దాకూరు. నా పేరు కర్నూల శివయ్య. దాకూరు అనేది సార్. నమస్కారం సార్. నమస్కారం శివయ్య, బాగున్నావా? శివయ్య చెప్పు చెప్పు. మా డాకూరు, నా పేరు కర్నూల శివయ్య సార్. అందరికి నమస్కారం. లోన్ తీసుకున్నాం సార్, కట్టలేక కట్టలేక మీరు కట్టడానికి చాలా సంతోషం. అందరి మంత్రి బృందానికి, మీ పూసిన పెద్దలకు అందరికి నమస్కారం సార్. సంతోషం నాకు, ఎందుకంటే నేను కట్టలేకున్నా మీరు అప్పు కడుతున్నందుకు నాకు చాలా సంతోషపడి సార్. ఇక్కడ మా తమ్ముడు సార్, మా తమ్ముడు నమస్కారం. మైక్ దగ్గర పెట్టుకో. మీకు అందరికి నమస్కారం సార్, సంతోషపడుతున్నాను. మా అందరి తరఫున పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు ఉన్నారు కదా, వారికి పెద్ద నమస్కారం పెట్టి పెడితే మాకు అందరికి పెట్టినట్టే పెద్ద సార్కు. అందరికీ వచ్చే నెల ఇస్తా అంటే లేదు, ఈ నెలలనే ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేసి మీ అందరికి రుణమాఫీ చేయాలని, ఈ నెలలనే ఇప్పియాలని మమ్మల్ని ఇక్కడ కూర్చొని పనిచేయాలని చెప్పి మీ దగ్గరకు వచ్చిండు మీ మంత్రి గారు. మంచిగా పనిచేయాలి సార్. సార్ మీ అందరి సహకారం ఉంటే ఎట్లా చేస్తారు సార్? సంతోషం ఉంటుంది. ఓకే మంచిది, సంతోషం. చెప్పండి అమ్మా. ఏం పేరు తల్లి? ఏం పేరు? లచ్చమ్మనా? లచ్చమ్మ ఎంత భూమి ఉంది? భూమి ఎంత ఉంది? ఎక్కడన్నారనా? ఎంత తెచ్చినా బ్యాంకులో అప్పు? 56,000 తీసుకున్నా సార్. 56,000? మరి మొత్తం 56,000 ఇవ్వాలి నీ ఖాతాలో, నీ అప్పు మొత్తం జమ చేస్తున్నాం. సంతోషంగా ఉందా? మరి ఎల్లుండి ఢిల్లీ పోతున్నా, సోనియా గాంధీ గారికి ఏం చెప్పాలి లచ్చమ్మ నీ తరఫున? చెప్పాలి మరి లచ్చమ్మ ధన్యవాదాలు చెప్తున్నాను సోనియా గాంధీ గారికి. నారాయణపేట కురవాల లక్ష్మి ఆర్వి ధన్వాడ నారాయణపేట. నారాయణపేట ధన్వాడ. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నా పేరు కురవాల లక్ష్మి, ధన్వాడ. ఎమ్మెల్యే ఉన్నదా? పర్ణికమ్మ ఉందా పక్కన? పర్ణికమ్మ ఉంది, మా ఎమ్మెల్యే ఉంది సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క సార్ గారికి, అందరికి నా యొక్క నమస్కారాలు. నాకు 4 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు పత్తి పెట్టినాం, 1 ఎకరానేమో వదిలేసినాం సార్. లోన్ ఎంత తెచ్చినావు? ఫస్ట్ 70,000 తెచ్చినాం సార్. ఇప్పుడు ఎంత మాఫీ అవుతుంది? మొత్తం మాఫీ అయింది సార్. మొత్తం మాఫీ అయిందా? 70,000 మొత్తం మాఫీ అయిందా? అయింది సార్. అవునా? నాదేవరో తెలుసు కదా, పక్కల్లే కొడంగల్. కొడంగల్ తెలుసు సార్. అదే మరి నారాయణపేట, అదే నాది కూడా అదే జిల్లా. మీరందరు పరిస్థితి గెలిపించినందుకు ఇప్పుడు మనం ఈ రుణమాఫీ చేసుకుంటున్నాము. ఇవాళ ఒకటే రోజు శేషాద్రి గారు, ఇవాళ ఒకటే రోజు 6,098 కోట్లు వేస్తున్నాం ఖాతాల. ఈ రోజు మాకు అందరికి పండుగ వాతావరణం నెలకొంది సార్. ధన్వాడ మొత్తం ఎద్దుల బ్యాండ్ ర్యాలీ కూడా చేసినాము, పర్ణిక అందరం కలిసి చేసిందా. ఈరోజు పండుగ చేసుకున్నా, బాగా చేసుకున్నాం సార్ పండుగ. చాలా 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 కృతజ్ఞతలు సార్, 2 లక్షలు ఒకేసారి మాఫీ చేసినందుకు. మంచి లక్ష్మమ్మ, పర్ణికమ్మని మంచిగా చూసుకో. మంచి తల్లి, మంచి రైట్ అమ్మ, రైట్. రైతు వేదిక బోధన్. నా పేరు మందన రవి సార్. రవి చెప్పు. రవి చాలా సంతోషం సార్. అసలు మాటలు అస్సలేవు సార్ మా రైతాంగానికి, ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద
గత పది సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం అంటే ఏదైనా హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకుడు లేడు సార్. మీరు మా మరో రాజశేఖర్ రెడ్డి రూపంలో ఈరోజు మా ముందరకు వచ్చి ఒక రైతుకు ఒక భరోసానిచ్చి రుణమాపన చేస్తే చాలా ఆనందం సార్. మాటల్లో వర్ణించలేకుండా ఉన్నాం సార్. ఎందుకంటే మా రైతాంగం అందరి తరఫున మీకు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మీ మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున పాదాభివందనం సార్. ఎందుకంటే రైతులకు గత 10 సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం వడ్డీ మీద వడ్డేసి మొత్తము అసలు రుణమాఫీ ఇంకేమైనా ప్రభుత్వాలు రైతుకి ఏదైనా హామీ ఇస్తే అసలు ఆశనే వదులుకున్నారు సార్. ఇది ఎందుకు ఆశ హామీలు ఇస్తున్నారు అనే భావనలో ఉన్నటువంటి రైతుకు మరో రాజశేఖర రెడ్డి ఈరోజు ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రేమలో రైతులు రాజేసిందో ఆ విధంగా మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నది సార్. మరో రాజశేఖర రూపంలో మా రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. ఖచ్చితంగా రైతులు రాజయ్యాల సంకల్పంతో ఏదైతే మన ప్రభుత్వం ముందుకు పోతున్నాం సార్. ఈ విధంగానే మా యువ రైతులందరి అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి. అలాగే రైతాంగం అంతా ఆశీర్వాదాలతో మీరు ఎల్లో కాలం ఆరు కాలం మళ్ళా మరో రైతు రాజ్యాంగం నిలిచిపోతాను భావిస్తున్నా సార్. సుదర్శన్ రెడ్డి సార్ ఉన్నాడా? ఉన్నాడు సార్. మిమ్మల్ని అందరి మధ్య చూసుకుంటుండ సారు. సార్ రైతులకు బాగా ఎంకరేజ్ చేస్తారు సార్. సారు అవును సార్ కూడా మీకెత్తే రైతు ఇస్తామో సారు కూడా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదంటే అది రైతే రైతు. ఎందుకంటే ఎండ్ల కాలము ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్, తర్వాత ఏదైనా మా సార్ ప్రయారిటీ. ఎందుకంటే రైతును చూసిన రాజ్యంలో కలకాలం ఉంటుంది సార్, ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్. చాలా గర్వపడుతున్నాం సార్ మీ ప్రభుత్వంలో ఒక యువ రైతులుగా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. చాలా గర్వపడుతున్నాం సార్. మంచి మంచిదే, బాగా చూసుకోండి సార్ని కూడా, బాగా చూసుకోండి మిమ్మల్ని కూడా సార్ బాగా చూసుకుంటాడు. తప్పకుండా సార్, సార్ని మేము ఆదర్శంగా తీసుకోండి సార్. మాకంటే ఎక్కువ నిత్య యువకులకు మాకందరికి పరిగెత్తి నిజామాబాద్ జిల్లాకే ఇవాళ 225 కోట్లు 226 కోట్లు వేస్తున్నాం ఇవాళ ఖాతాలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా రైతులు మీ సార్ గట్టి కొద్ది సార్, మా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పొలంలో కూడా నాట్లేసుకుంటూ కూడా స్వీట్లు పంచుకుంటూ రైతులంతా ఉత్సాహంగా గంతులేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ 15 ఏళ్లలో రైతులు గంతులేసుకుంటూ సంతోషం పంచుకుంటున్నారు సార్. ఎక్కడ కూడా దీనికి పేరు పేరున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అంకాపూర్ చికెన్ తినిపిస్తావా లేదా మరి రుణమాఫీ చేసినందుకు? అంకాపూర్ తప్పకుండా సార్, తప్పకుండా తప్పకుండా అంతకన్నా భాగ్యమా సార్. సంతోషం. మా తరఫున సోనియా గాంధీ గారు ఏదైతే రాహుల్ గాంధీ కూడా ఉన్నాయి ఢిల్లీ, మా తరఫున కూడా రైతాంగ ధన్యవాదాలు తెలియజేయండి సార్. థ్యాంక్ యూ రవి. సంతోషం. ఓకే. బండ్ల నాగాపూర్ తాంసీ మండల్ ఆదిలాబాద్ బుర్రి మహేందర్. తాంసీ మండల్ మహేందర్ సార్. విలేజ్ సార్, తాంసీ మండల్. మాట్లాడమ్మా మహేందర్. అవును సార్. సార్ నమస్కారం సార్. సీఎం గారు నమస్తే. నమస్తే మహేందర్ సార్. ఏమైతుంది బాగున్నావా? అవును సార్. ఎన్ని ఎకరాలు ఉన్నది? ఎకరం సగం ఉండేది సార్. 50,000 తీసుకున్నాం సార్ ఏకకాలంలో. అవును సార్. ఏకకాలంలో రుణమాఫీ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది సార్ రైతులలో. సంతోషం. మీ అదికే మీ మీ రైతుల కష్టాలు తెలుసుకోనికే మీ దగ్గరికి సీతక్క నేసినాం. మీ అందరితోనే ఉండి మీ ఆదివాసీలై ఆ ప్రాంతంలో ఉండే ఎస్టీల అందరి కష్టాలు రైతుల కష్టాలు తెలుసుకుంటుందని మీ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క నేసినాం. ఇవాళ 6,098 కోట్లు ఒక్కటేసారి ఖాతాలు వేస్తున్నాం 100,000 రూపాయల వరకు అప్పున్న వాళ్ళందరికీ అందరికి చెప్పాలి. మరి నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా? అవును సార్. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నావా అంటే మరి సోషల్ మీడియాలో అందరికి గట్టిగా చెప్పాలి. అవును సార్. ఆదిలాబాద్ జిల్లా ధన్యవాదాలు సార్. 121 కోట్లు వేస్తున్నాం ఇవాళ మీ జిల్లాకు ఖాతాలో. అందరికి తెలిసేటట్టు చేయి. మీ నాయకత్వంలో రైతు బాగుండాలని నిదానం తోడి వెళ్తున్నారు సార్. మీరు మీ గొప్ప సంకల్పం నెరవేరుతుంది సార్. ఇదే కాదు రైతు సార్, మీకు 9 ఎట్టి ప్రాజెక్టు కట్టి నీళ్లు కూడా ఇవ్వాలని చెప్తున్నాడు. తొందరలో 9 ఎట్టి దగ్గర ప్రాణిత చేయాల ప్రాజెక్టు కట్టి మీ ఆదిలాబాద్ కూడా మంచిగా నీళ్లు చెప్పాలని చేస్తాం సార్. ఓకే ఓకే మహేందర్, మంచిది, సంతోషం. బొడ్డికుంట వరంగల్ బొల్లు ఎల్లయ్య
నమస్కారం సార్. మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. ఈ కార్యక్రమంతో చాలా మంది రైతులలో మంచి ఆనందం వెళ్తుంది సార్. మీరు మంచి రైతులు చాలా చాలా గొప్పగా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే అది దేశ చరిత్ర ఒక ఒక పండుగ వాతావరణంగా కనిపిస్తున్నది సార్. థ్యాంక్ యూ సార్, ఇది మంచి కార్యక్రమం సార్. ఈ రైతు రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్ అనే చేసినాం, నీకు తెలుసా? తెలుసు సార్, ఆ రోజు మన ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన అక్కడ ఆర్ట్స్ కాలేజీలో మన సోనియా గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరి ఒక మాట ఇచ్చిళ్ళు. ఆ మాట ప్రకారం మీరు ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారిని పిఎంగా చేయడమే మా రైతుల కర్తవ్యం సార్. దానికంటే ముందు ఒక పని చేద్దాం మనం, నువ్వు సరే అంటే ఆ పని చేద్దాం. అదే ఆర్ట్స్ కాలేజ్ మళ్ళా 5 లక్షల మంత్ అని మీటింగ్ పెడదాం ఆ రాహుల్ గాంధీని పిలిచి. పెడదాం సార్, కంపల్ తప్పకుండా పెడదాం సార్. మళ్ళీ మీరు అందరు రైతులు వస్తారా? చాలా మంది వస్తాం సార్. మేము రైతులు ఇక్కడ వరంగల్ జిల్లాలో దాదాపు రైతు, వరంగల్ జిల్లా అంటేనే రైతు సార్. ఇక్కడ చాలా మంది వస్తాం సార్. మీ తరఫున ఢిల్లీ పోయి మేము రాహుల్ గాంధీ గారిని పిలవచ్చా వరంగల్ కు రమ్మని? వస్తా సార్, నేను వస్తా సార్, కంపల్సరీ వస్తా సార్. అదే అదే, మరి మీ తరఫున అందరి తరఫున పోయి రాహుల్ గాంధీ గారిని వరంగల్ కు పిలిస్తే నెలాఖరికి మరి పెద్ద సభ పెడదాం. ఓకే సార్, కంపల్సరీ నేను వస్తా సార్. మేమందరం మా రైతులందరం తీసుకుని వస్తాం సార్. ఓకే ఓకే, ఎల్లయ్య మంచిది, సంతోషం. వరంగల్ లో సభ పెట్టుకుందాం అయితే మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మంచిది, సంతోషం. అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతాంగానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కానుక, ఈ ధైర్యం, ఈ భరోసా ద్వారా మీరందరూ గుండె ధైర్యంతో పంటలు పండించుకోండి. తప్పకుండా ఇంకా చేయాల్సినటువంటి అనేక రకమైన కార్యక్రమాలు తప్పకుండా చేసే శక్తిని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కల్పించాలని, మీ ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాట ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఉండాలని చెప్పి రైతాంగం పక్షాన అఖిల భారత కాంగ్రెస్ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని రైతులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ మంత్రివర్యులకు, ఇందులో పాల్గొన్న శాసన మండలి చైర్మన్ గా పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు, ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా పనిచేసి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు రైతు రుణమాఫీ చేసినప్పుడు క్రియాశీలక పాత్ర పోషించిన కె కేశవరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకులకు సంబంధించిన అధికారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, దాదాపుగా 577 రైతు వేదికల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది తెలంగాణ రైతులకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికే ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది. మా అధికారులు,
మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొక్కసారి రుజువైంది. ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిండ్రు. ఈ ప్రాంత ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా అది నెరవేరుతుంది అని. ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతమంది అడ్డంకులు సృష్టించినా, ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది, అత్యధిక పార్లమెంట్ స్థానాలు, అత్యధిక శాసనసభలు ఉన్న శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడనే కష్టమవుతుందని చెప్పి అన్నా, వాస్తవంగా అది జరుగుతుందని అంచనాకి శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014 రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 కూడా అదే విధమైన 100,000 రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు. ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. మొదటి 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 20-21,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులున్నా కూడా ఆనాడు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రజలు తీర్పిస్తే అని చెప్పి 6 May 2022 నాడు ఇంతకుముందు ఎల్ఐ చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్ లో. ఆ మాటను నిలబెట్టుకొని, ఆ మాటను గుర్తుపెట్టుకొని 17 May 2023 నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్లీ తెలంగాణ ప్రజలకు 2వసారి మాట ఇచ్చిండ్రు. వారు స్పష్టంగా చెప్పిండ్రు,
తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా నడికట్టెన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా, మీరు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రాహుల్ గాంధీ గారు 6 May 2022 నాడు రైతు డిక్లరేషన్ లో చెప్పిన 2 లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ 17, 2023 శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో అత్యంత కీలకమైన 2 లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈరోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా 1 లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈరోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సంపూర్ణంగా ఇది పూర్తి కావడానికి సహకరించిన మా అధికారులకు, మా సహచర మంత్రివర్గ సభ్యులకు, తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రజాప్రతినిధిగా ఒక జిల్లా పరిషత్ మెంబర్గా ప్రస్థానం మొదలుపెట్టిన నేను జిల్లా పరిషత్ చూసిన, శాసన మండలి ఎమ్మెల్సీగా పనిచేసిన, శాసనసభ్యుడిగా అసెంబ్లీలో పనిచేసిన, పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారితో కలిసి పనిచేసిన, ఈ 16 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నా జీవితంలో మరుపురాని రోజు ఈరోజు మీ సమక్షంలో ఉండి లక్షలాది మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే భాగ్యము, గొప్ప అవకాశము నాకు కలిగింది. మీకు మనస్ఫూర్తిగా ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ ఇందులో 12/12/2018 అంటే చంద్రశేఖర్ రావు గారు ఏ రోజైతే కట్ ఆఫ్ డేట్ పెట్టి 11/12/2018 లాస్ట్ రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ తెల్లారి నుంచే ఏ ఒక్క రోజు కూడా వృధా చేయకుండా 12/12/2018 నుంచి మొదలు పెడితే 9/12/2023 సంపూర్ణంగా 5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన సమయంలో రైతులు చేసిన అప్పును, 2 లక్షల రూపాయల వరకు ఉన్న అప్పును మొత్తాన్ని చెల్లించాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిసెంబర్ 9, 2023 కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాము. డిసెంబర్ 9 ఉన్న ప్రత్యేకత మీకు అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన రోజు డిసెంబర్ 9. అదే విధంగా మన తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. అందుకే డిసెంబర్ 9 మనందరికీ ఒక పండగ, మనందరికీ ఒక శుభకార్యం జరుపుకునే సందర్భము, మన అందరం కూడా సంతోషాన్ని కలిసి పంచుకునే సందర్భం. అందుకే 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చిన డిసెంబర్ 7 తారీఖు నాడు మేము అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 9 మనము కొలబద్దగా పెట్టుకొని రైతు రుణమాఫీ ఆ తారీఖు వరకు చెయ్యాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇంత మంచి కార్యక్రమం అద్భుతంగా ఏ సమస్య లేకుండా, ఏ అవాంతరాలు రాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు వస్తున్నాము.
ఇది మొదటి విడత మాత్రమే. లక్ష వరకు మొదటి విడతలో 100% లక్ష లోపల ఉన్న రైతులకు 100% రుణ విముక్తి కలిగించినము. 0 నుంచి 1 లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈ రోజు రుణ విముక్తి జరుగుతుంది. 2వ విడత 0 నుంచి 150,000 వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు 2వ విడత 100% రుణమాఫీ చేస్తాము. 3వ విడత 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకు 100% రుణ విముక్తి చేస్తాము. 3 విడతలలో 31,000 కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అని అపోహలు సృష్టిస్తున్నారు. లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైనరో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే, రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి, భూమికి పాస్బుక్ ఉండాలి. పాస్బుక్ బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే, రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము. రుణమాఫీకి కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు. గ్రామాలలో ఉన్న మీ మిగతా రైతులందరూ కూడా కొంతమంది దొంగలు ఏదైనా దొంగ మాటలు చెప్తే నమ్మొద్దు అని చెప్పి స్పష్టంగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి. ప్రతి రైతుకు ఉన్న అప్పును మాఫీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాము. ఏదైనా సాంకేతిక లోపం వస్తే మీ సంబంధిత బ్యాంకు అధికారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తారు. ఈ రోజు ఆ అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, విద్య పూర్తిగా రాని వాళ్ళు, సాంకేతిక నైపుణ్యం లేని రైతులు, ఏదైనా చిన్న చిన్న తప్పిదాల వల్ల మీ కంప్యూటరీకరణలో ఏదైనా సమస్య వస్తే రైతులను కూర్చోబెట్టి ఆ రైతులకు ఒక అవగాహన కల్పించి ఆ రైతులకు రుణమాఫీ ఏ విధంగా పూర్తి చేయాలనో వాళ్లకు అవగాహన కల్పించండి అని చెప్పి మేము బ్యాంక్ అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్లకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అదే విధంగా మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అందరు రైతులను సమన్వయం చేసుకొని వాళ్ళ రైతుల ఖాతాలను తెలుసుకొని పిఎస్సిఎస్ లో వేసిన డిసిసిబి బ్యాంకులలో వేసిన డబ్బులు కూడా తిరిగి రైతుల ఖాతాలోకి చేరడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయమని మా వ్యవసాయ శాఖ అధికారులు, మన వ్యవసాయ శాఖ మంత్రి, ఆయనే స్వయంగా ఒక మంచి రైతు, ఆయన ఎప్పుడు సమయం వచ్చినా సందర్భం వచ్చినా వారు వ్యవసాయం చేస్తారు, వ్యవసాయం సమస్యలు తెలుసు. ఇక మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, మీకు తెలుసు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 100లాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతులతో మమేకమై రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఇవాళ ఆర్థిక మంత్రిగా వారికి ఉన్న అనుభవాన్ని అంతా ఉపయోగించి ఏమాత్రం వనరుల ఇబ్బంది జరగకుండా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాడు. వారికి ఆర్థిక మంత్రిగా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన గారు ఇచ్చిపోయిన అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు. 7 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు అప్పు చేస్తే పెద్దలు బట్టి విక్రమార్క గారు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు మితి కడుతున్నాడు. అప్పు చేసిన అయ్యగారు మితి కడుతున్నదేమో బట్టి విక్రమార్క గారు ప్రతి నెల తిన్నా తినకపోయినా ఉపాసం పండినైనా పోయినసారి చేసిన అప్పులకు ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారు ప్రతి నెల దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు మితి కడుతుడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు సంవత్సరానికి 12 నెలలు గడిపి కడుతున్న మిత్తి అప్పు 6,500 కోట్లు. ఆనాడు సంవత్సరానికి కట్టే బ్యాంకు అప్పు ఇవాళ ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి నెల గతంలో ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వాలన్నా కష్టంగా ఉండే, ఎత్తుకొని జమ చేసి ఇచ్చే పరిస్థితి. అక్కడి నుంచి ప్రభుత్వ అధికారులకు పెన్షన్ దారులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు 5,000 కోట్ల రూపాయలు జీత భత్యాలకు ఈరోజు మనం కేటాయిస్తున్నాము, నిధులు విడుదల చేస్తున్నాం. సరిగ్గా 7 నెలలు మనం మహాలక్ష్మి గాని, గృహజ్యోతి గాని, రాజీవ్ ఆరోగ్యశ్రీ గాని ఇట్లా
వివిధ ఖాతాలకు వివిధ మన 6 గ్యారంటీలలో అమలు చేసిన 5 గ్యారంటీలకు ఇప్పటి వరకు 29,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే ఇన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలకు ఇప్పటికీ 7 నెలల్లోనే 29,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల పోయిన ప్రభుత్వం చేసిన అప్పుకు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటా ఇప్పుడు రైతులను ఆదుకోవాలి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మాట ఇస్తే మాట తప్పం, మడమ తిప్పము. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే 100కి 100% అమలు చేస్తుంది అని 2009లో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం. కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మాడల్ అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో మాడల్ అంటాడు. ఇవాళ ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు, రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది. తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి 8 నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్ గా ఈ రోజు మనము నిలబడ్డము. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగని నిరూపించడం, రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది, రైతును రాజును చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకున్నాం. ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. మీ అందరి సహకారం ఉండాలి. ఆనాడు సవాళ్లు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒక్కటే, మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం. ఎందుకంటే మీరు ఎట్లాగూ పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం, ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు. ఈరోజు మనమందరం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారికి, మీ అందరి తరఫున, తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసే ఏకగ్రీవ తీర్మానం మనం ఈ సమావేశంలో ప్రవేశపెడుతున్నాం. అందరు ఈ రైతు వేదికల దగ్గర ఉన్న వేలాది మంది రైతులు అందరు కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. ఆ తీర్మానానికి అనుకూలంగా ఇక్కడున్న పెద్దలందరూ, అక్కడ రైతు వేదికలలో ఉన్న రైతులందరినీ కూడా ఆమోదించాల్సిందిగా, చప్పట్లు కొట్టాల్సిందిగా మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాలలో మంత్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ప్రజలకు చేరవేయండి. ఎవరికైనా అవగాహనలో లోపం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులకు సహకరించి, రైతులను సమన్వయం చేసి బ్యాంకుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్లకు సహాయంగా ఉండి వాళ్ళ రుణమాఫీ జరిగే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మా సహచర శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు నేను సూచన చేస్తున్నా. ఇంకొక మాట, ఎల్లయ్య గారు చెప్పినట్టుగా వారి సూచన మేరకు ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ, అభినందన సభ, కృతజ్ఞత సభ వరంగల్లో ఏర్పాటు చేసుకుందాం. మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మాట ఇవ్వండి. మీ తరఫున 2-3 రోజుల్లోనే నేను, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ సహచరులు అందరం వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. ఏ వరంగల్ మైదానంలో, ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో, మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ దీనికి కూడా మీరందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.